మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తలపెట్టిన కాంగ్రెస్ జెండా పండుగ వేడుకలను టిపిసిసి అధ్యక్షుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు పేరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగను రేచేని మాధారం త్రీ ఇంగ్లాండ్ ఏరియాలో ఘనంగా నిర్వహించిన అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి చిలుముల శంకర్ మాట్లాడారు. మన పిసిసి అధ్యక్షుల వారు మేనిఫెస్టోలో చేర్చాల్సిన ముఖ్య అంశాలను మనకు ఇప్పటికే వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది చేసిందే చెప్తుంది, చెప్పిన మాట ఖచ్చితంగా అమలు జరుపుతుంది అనేది గతంలో కూడా మనకు రుజువు జరిగింది. ఆనాడు ఉచిత విద్యుత్ ఇస్తుందని చెప్పేసి రైఎస్ రాజశేఖర్ గారు అంటే అప్పటి ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్ అనేది ఇస్తే ఈ మీద బట్టలారేసుకొనికే పనిచేస్తారు తప్ప విద్యుత్ అనేది రాదని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అయితే తర్వాత మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ నేను ఇచ్చిండు. రాజు ఆరోగ్యశ్రీ అన్నాడు, ఖచ్చితంగా అమలు జరిపింది. ఇచ్చిన ప్రతి ఒక్కడు కూడా అమలు జరిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. లక్ష రూపాయల రుణమాఫీ అంటే ఒకే దఫా లక్ష రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్నికల్లో హామీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ అంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగానే చేస్తారు కావచ్చు అనుకుంటే నాలుగు దఫాలుగా చేసి లక్ష రుణమాఫీ ఏమో కానీ 40-50 వేల వడ్డే మీ ఒక్కొక్క రైతు మీద పడ్డది. పాసు పుస్తకం ఇంతవరకు కూడా రైతు చేతికి రాలేదు. ఇట్లా మోసం చేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఖచ్చితంగా 2 లక్షల రూపాయలకు రైతులకు రుణమాఫీ ఒకే దఫ చేస్తాం. పెన్షన్లు వృద్ధులకు వితంతువులకు 1000 ఇచ్చే వాళ్ళకు 2000 చేస్తాం. వికలాంగులకు 1500 ఇచ్చే వరకు 3000 చేస్తాం. ఖచ్చితంగా వికలాంగులకు 3000 ఇస్తాం. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలో మనం పెట్టిపోతున్నామో అవన్నీ కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ దేశవాసానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పేద ప్రజల పక్షాన, దళిత బడుగు బలహీన వర్గాల పక్షాన, వాళ్ళ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక కార్యకర్త సైనికుల్లాగా ఇంటి ఇంటికి గడప గడపకు తిరుగుతూ తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాన్ని రేపు కాంగ్రెస్ చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి చెప్పి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నదని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పేరం శ్రీనివాస్, సూరం రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రమేష్, షేక్ అహ్మద్, రవి, లక్ష్మణ్ నాయకులు పాల్గొన్నారు.